వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదలతో పంటలు తీవ్రంగా నష్టపోయారు రైతన్నలు. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎక్కడికక్కడ రోడ్లు కలవర్టులు తెగిపోయాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల్లోని 20,000 ఎకరాల్లో వరి పత్తి మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గతేడాది కూడా బ్యాక్ వాటర్తో పంటలు మునిగిపోయాయి. ఏటా తాము నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కలెక్టర్ను గెరావు చేశారు. వానలు వరదల వల్ల ఇతర జిల్లాల్లోనూ భారీగా పంటలు దెబ్బతిన్నాయి. రెక్కల కష్టం వరద పాలు కావడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 100,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, సిరికొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, బోధన్, వర్ణి, కోటగిరి మండలాల్లో పంటలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లో 18,397 ఎకరాల్లో సోయా, మినుము, పెసర, కంది, వరి పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చెరువులు వాగులు పొంగడంతో పొలాలు దెబ్బతిన్నాయి. సుమారు 1,800 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు అంచనా. శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి, జమ్మికుంట, హుజూరాబాద్ ఏరియాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. రోడ్లు, చెక్ డ్యాంలు తెగిపోవడంతో ఆ వరద అంతా పొలాలను ముంచెత్తింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి, నారాయణరావుపల్లి, గర్రేపల్లి, దుబ్బపల్లి, తోగరాయి, నీరుకుళ్ళ, గట్టేపల్లి, కదంబాపూర్లో వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో 43,000 ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ పంటలకు నష్టం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 530 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదలతో పంటలు తీవ్రంగా నష్టపోయారు రైతన్నలు. లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లు కలవర్టులు తెగిపోయాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల్లోని 20,000 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గతేడాది కూడా బ్యాక్ వాటర్తో పంటలు మునిగిపోయాయి. ఏటా తాము నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కలెక్టర్ను గెరావు చేశారు. వానలు వరదల వల్ల ఇతర జిల్లాల్లోనూ భారీగా పంటలు దెబ్బతిన్నాయి. రెక్కల కష్టం వరద పాలు కావడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 100,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, సిరికొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, బోధన్, వర్ణి, కోటగిరి మండలాల్లో పంటలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లో 18,397 ఎకరాల్లో సోయా, మినుము, పెసర, కంది, వరి పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చెరువులు వాగులు పొంగడంతో పొలాలు దెబ్బతిన్నాయి. సుమారు 1,800 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు అంచనా. శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి, జమ్మికుంట, హుజూరాబాద్ ఏరియాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. రోడ్లు, చెక్ డ్యాంలు తెగిపోవడంతో ఆ వరద అంతా పొలాలను ముంచెత్తింది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి, నారాయణరావుపల్లి, గర్రేపల్లి, దుబ్బపల్లి, తోగరాయి, నీరుకుళ్ళ, గట్టేపల్లి, కదంబాపూర్లో వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది.
ఆసిఫాబాద్ జిల్లాలో 43,000 ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ పంటలకు నష్టం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 530 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.